బాహుబలి 2 సినిమా పూర్తయింది. ఇక జక్కన్న కన్ను ఎవరిపై పడనుంది అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాజమౌళి కొన్ని నెలలు గ్యాప్ ఇస్తాడా లేక ఇదే ఊపుతో మరో సరికొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తాడా? ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ జక్కన్న చూపు ఈసారి బాలీవుడ్పై పడిందని తెలుస్తోంది. రాజమౌళి కూడా ఇటీవల మీడియా సమావేశంలో బాలీవుడ్లోనే సినిమా తీస్తానని చెప్పాడు. కానీ హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు. రాజమౌళి ఎప్పుడైనా ముందు కథను సిద్ధం చేసుకుని దానికి తగిన నటుణ్ణి ఎంచుకుంటాడని మనకు తెలిసిందే. కాగా రాజమౌళి సల్మాన్ ఖాన్తో ఒక చిత్రాన్ని తీయబోతున్నాడనే వార్తలు సినీ పరిశ్రమలో కుప్పుమన్నాయి. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ ఆధారంగా బజరంగి బాయిజాన్ చిత్రాన్ని తెరకెక్కితే అది ఎన్ని రికార్డులను బ్రేక్ చేసిందో మనందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత విడుదలైన సుల్తాన్ బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. త్వరలో రాజమౌళి విజేంద్ర ప్రసాద్ కథ ఆధారంగా సల్మాన్ ఖాన్తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని టాక్. కానీ రాజమౌళి తెలుగు ఇండస్ట్రీకే పరిమితమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. రాజమౌళి తాను నిర్మించాలని అనుకునే చిత్రాన్ని బాహుబలిలాగా ఇతర భాషల్లో కూడా విడుదల చేసి దేశం యావత్తు ప్రఖ్యాతి గరించవచ్చని కూడా సినీ వర్గాల్లో టాక్. కానీ జక్కన్న ఆలోచన మనం అందుకోగలమా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.